రాజమౌళి నుంచి వస్తున్న సినిమా అంటే దేశమంతా ఎదురు చూస్తుంది అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలతో తీస్తున్న ట్రిలర్ నుంచి అప్డేట్ కోసం సినీ ప్రేక్షకులు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు అల్లూరు సీతారామరాజు గారు రామ్ చరణ్ను అందరికీ పరిచయం చేసిన చిత్ర యూనిట్ కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ని లేటుగా విడుదల చేసిన లేటెస్ట్గా ఉందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొమరం భీమ్ సందడే కనిపిస్తుంది ఈ హడావిడి చూస్తుంటే సినీ అభిమానులకు దసరా పండుగ మూడు రోజుల ముందే వచ్చినట్లు కనిపిస్తుంది ఇక చెర్రీ టీజర్లో జక్కన్న నిప్పుని ఎక్కువగా ఫోకస్ చేయగా ఎన్టీఆర్ పాత్రలో నీరుని ఎక్కువ ఫోకస్ చేశారు ఇదంతా బాగానే ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ని దారుణంగా మోసం చేశాడు రాజమౌళి ఏదో ఏదో తీద్దామని చెప్పి ఏం తీయకుండా గ్రాఫిక్స్ ఎక్కువ చూపి ఎన్టీఆర్ని డల్ చేశాడు ఎన్టీఆర్ కష్టపడి బాడీ పెంచితే దాన్ని చూపించడంలో ఫెయిల్ అయ్యాడు కానీ రామ్ చరణ్ విషయంలో మాత్రం విజయం సాధించాడు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియోలు కాపీ పేస్టులు అంటూ చక్కర్లు కొడుతున్నాయి టీజర్ కనుక ఒకసారి గమనిస్తే వాడి పొగరు ఎగిరే జెండా వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండు టెండా అని రామ్ చరణ్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తున్న సమయంలో ఓ అగ్నిపర్వతం బద్దలైనట్లు చూపిస్తారు చాలామంది అది ఎక్కడదా అని తెగ వెతకగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లోనిదని తేలింది ఆ ఛానల్ వారు తొమ్మిది నెలల క్రితం అగ్నిపర్వతాల విస్ఫోటనం గురించి యూట్యూబ్లో వీడియో పెట్టగా అది ఇప్పుడు సినిమాకి ఉపయోగపడిందన్నమాట దీనిపై కొందరు సెటర్లు వేస్తూ ఉండగా ఏదేమైనా అగ్నిపర్వతాన్ని సృష్టించి బద్దలు చేయలేం కదా అని జక్కన్న అభిమానులు అంటున్నారు ఇలాంటి క్లిప్పింగులు సేకరించడం కూడా కష్టమైన పని అని కూడా చెప్పుకుంటున్నారు మరియు ప్రకృతి ఫోటోలు కూడా వేరు వేరు వీడియోల నుంచి సేకరించారని మనకి తెలుస్తుంది